పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమ్మలు చిత్రం ఎప్పుడు రాబోతుందో క్లారిటీ వచ్చింది. ఈ సినిమా స్టార్ట్ చేసి చాలా కాలం అవుతున్నా ఇప్పటికీ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ అయితే క్లారిటీ ఇవ్వలేదు మూవీ మేకర్లు. ఇదిలా ఉంటే ఇప్పుడు హరిహర వీరమ్మలు మూవీ ఎప్పుడు రిలీజ్ కాబోతుందో క్లారిటీ అయితే వచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడైతే పవన్ కళ్యాణ్ గారని కూడా ప్రత్యేకంగా చెప్పొచ్చు. మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన అయితే చాలా తక్కువ సమయంలోనే మంచి సినిమాలు చేసి తనను తాను చాలా ప్రత్యేకంగా నిలుపుకోవడమే కాకుండా తన మేనరిజమ్స్ తో ప్రేక్షకులను కూడా అలరిస్తూ వచ్చాడు. చిరంజీవికి తమ్ముడుగా ఎదగడమే కాకుండా చిరంజీవికి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం అయితే జనసేన పార్టీ పెట్టి పాలిటిక్స్ లో కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆ పార్టీని నడపడానికి ఫండ్స్ కావాలి కాబట్టి సినిమాలు మాత్రం వదలకుండా సంవత్సరానికి ఒక సినిమానైనా రిలీజ్ చేయడానికి ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న 3 సినిమాలు ప్రెజెంట్ అయితే సెట్స్ మీదనే ఉన్నాయి. అందులో ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమ్మలు సినిమాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇక ఇందులో ఓజీ సినిమానైతే సెప్టెంబర్ 27వ తేదీ రిలీజ్ చేస్తామంటూ మూవీ టీం కూడా అధికారికంగా ప్రకటించినప్పటికీ ఓజీ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందనే దాని మీద ఇంకా క్లారిటీ అయితే రావడం లేదు. అయితే ఈ సినిమాను అనుకున్న టైం కనుక రిలీజ్ చేసినట్లయితే హరిహర వీరమ్మలు సినిమాని ఇదే సంవత్సరం ఎండింగ్ లో కానీ 2025 స్టార్టింగ్ లో కానీ రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఇప్పటికే హరిహర వీరమ్మలు సినిమా స్టార్ట్ చేసి దాదాపు 4 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కూడా ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్న ఓపిక అయితే నశించిపోయింది. అలాగే ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం కూడా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా 25 రోజుల పాటు పెండింగ్ ఉందని, ఆ 25 రోజులు కనుక పూర్తి చేసినట్టయితే హరిహర వీరమ్మలు సినిమా పూర్తవుతుందని కూడా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఒక 25 రోజుల పాటు తన డేట్స్ ని సినిమా మీద కేటాయించినట్లయితే హరిహర వీరమ్మలు సినిమా పూర్తయి రిలీజ్ కూడా స్పష్టమవుతుందని కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది.